हाय अंडी, वेलकम टू अप्सर मिनी चैनल। मैं रेसी वच्चेसी समर स्पेशल वेनिला आइसक्रीम अंडी। चाला टेस्ट चाला सॉफ्ट चाला बागु वच्चिंदी। इला चेसुकोनि तिन्नामंटे बयटिकि वेल्लि तिनमंटे अंत टेस्टीगा उंदी। दीनि कोसम पेद्दगा टाइम कूडा एं पेट्टदंडी। मुंदुगा दीनि कोसम ఒక లీటర్ పాలు తీసుకున్నానండి। చిక్కటి పాలు ఒక లీటర్ తీసుకొని ఒక 10 టు 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి పాలని। इला मरुत इंकोक चौल फोर टेबल स्पून पाल दीकोनी इंदी कॉर्न फ्लोर थ्री टेबल स्पून वेक इला वेसको अंत बिक्सी उड़ा कॉर्न फ्लोर लेकिन मैदा वड़ी का कॉर्न फ्लोर पड़ते चाल साफ्ट बहुत चूँ पाल बरतना इंदो इन हाफ कप शुगर वैसा షుగర్ మీ ఇష్టమండి। టేస్ట్ దగ్గరట్టు వేసుకోవచ్చు। ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఇంకొంచెం అయినా వేసుకోవచ్చుండి। ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ ఉంది కదండి, ఇది తీసుకెళ్లి పాలల్లో వేసుకోవాలండి। వెంటనే బాగా ఇలా తిప్పుకోవాలండి అడుగు నుంచి। ఇది కూడా తొందరగా ఇంకా ఉండలు ఉండలు కొట్టేస్తుందండి కార్న్ ఫ్లోర్। ఇలా తిప్పుతూ ఉండాలండి ఒక 10 మినిట్స్ అంతేనండి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసానండి। వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి। వేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి తీసుకోవాలండి। తీసుకొని ఇప్పుడు ఇందులోకి పాల మీగడ వేసుకుందామండి। పాలు కాచి చల్లారిన తర్వాత వస్తుందని పైన మీగడ అది 2-3 డేస్ నుంచి నేను ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నాను। ఇది కాకపోతే మీ దగ్గర విపింగ్ క్రీమ్ ఉన్నా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది। మీగడ ఇంకొంచెం ఎక్కువ వేసినా కూడా చాలా బాగుంటుందండి। ఇది మిక్సీ జార్ లో 2 మినిట్స్ బాగా మిక్సీ పట్టుకోవాలండి। ఈ విధంగా టెక్స్చర్ ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక మూత ఉన్న బాక్స్ లోకి తీసుకోవాలండి। స్టీల్ కాని ప్లాస్టిక్ కాని ఏదైనా పర్లేదండి। ఇలా అంతా తీసేసుకొని దీనిపైన बटर पेपर उन्ना पर्लेदु लेकपोते कवर अयिना इला कवर एदैना उन्ना कूडा तीसुकोवच्चुंडि। इला तीसुकोनि मूत पेट्टेसि डी फ्रिज लो ओक 4 अवर्स पेट्टुकुंदामंडि। नेनु इदि बटर दी तेच्चिंदंटे अदे फील उंटुंदनि चेप्पि अंदुलो पोसानंडि। बयट नुंचि तेच्चिंदि इप्पुडु चूडंडि ओक 4 अवर्स तर्वात ई विधंगा कोद्दिगा गट्टि गट्टिगा अयिंदंडि। ఇది ఇంకొకసారి మిక్సీ జార్ లో తీసుకుందామండి, లేదంటే స్పూన్ తోనైనా బాగా మిక్స్ చేసుకోవచ్చు। నేను మిక్సీ జార్ లోకి వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నానండి। ఈ విధంగా వస్తుంది। దీన్ని మరి ప్లాస్టిక్ బాక్స్ లోకి పోసేసి తర్వాత దీనిపైన కవర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 6 అవర్స్ పెట్టుకున్నానండి నేను, లేదంటే ఓవర్ నైట్ అయినా వదిలేయొచ్చు। డీ ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి చూడండి। 6 అవర్ తర్వాత చూడండి చాలా సాఫ్ట్ గా చాలా చాలా బాగుందండి। టేస్ట్ కూడా బయట తిన్నట్టే ఉండండి, అంతకు మించి ఉంటుందండి। మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుచిందండి। పిల్లలకి లైక్ చేయమంటే సమ్మర్ లో ఇంకేం కావాలండి, బయటికి వెళ్ళమని అడుగు వెళ్తామని అడగరు, ఇంట్లోనే తింటారు బాగా। చాలా బాగుందండి। అంతేనండి వెనిలా ఐస్ క్రీమ్ రెడీ। కొన్ని టూటీ ఫ్రూటీస్ కూడా వేసానండి, కొన్ని మా పిల్లలకు ఇష్టమని కొన్ని ఎక్కువగానే వేసాను, డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు। అంతేనండి ఎంత టేస్టీ అయినా వెనిలా ఐస్ క్రీమ్ రెడీ। మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట గంట టచ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।